स्वागतम लखींपूर खेरी घटनलो प्रधान न्यायमूर्ति आशीष मिश्रा बेल रद्दु चेसिन सुप्रींकोर्टु उत्तरप्रदेश राष्ट्रंलोनि लखींपूर खेरी घटनलो प्रधान न्यायमूर्ति आशीष मिश्रा बेल सुप्रींकोर्टु रद्दु चेसिंदि। ई अंशानिकि संबंधिंचि बाधित कुटुंब सभ्युलु दाखिलु चेसिन पिटिशन पै सुप्रींकोर्टु ई मेరకు निर्णయం తీసుకుంది। గత ఏడాది అక్టోబర్ మాసంలో ఆందోళన చేస్తున్న రైతులపై కారును తీసుకెళ్లిన ఘటనలో ప్రధాన న్యాయమూర్తిగా ఆశీష్ మిశ్రా ఉన్నారు। ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది। అయితే ఈ బెయిల్ను సవాల్ చేస్తూ బాధితుల తరఫు బంధువులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఆశీష్ మిశ్రా బెయిల్ను రద్దు చేసింది। సస్పెన్షన్కు గురైన హోంగార్డ్ రామకృష్ణ హత్యకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు। రామకృష్ణ తన మామను ఆస్తి అంశానికి సంబంధించి ఆస్తి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతన్ని ఈ అంశానికి సంబంధించి అతని నుంచి తప్పించుకునేందుకే రామకృష్ణను అంతమొందించాలని రామకృష్ణ మామ వెంకటేష్ ప్లాన్ చేశాడని ఈ మేరకు లతీఫ్తో సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టుగా పోలీసులు చెప్తున్నారు। అయితే ఈ కథనాన్ని మాత్రం రామకృష్ణ భార్య భార్గవి తీవ్రంగా ఖండిస్తున్నారు। తన తండ్రిని రామకృష్ణ కానీ తాను కానీ ఏనాడు కూడా ఆస్తి ఇవ్వాలని కోరలేదని కూడా చెప్తున్నారు। మొత్తంగా తనను పెళ్లి చేసుకున్నందుకే రామకృష్ణను తన తండ్రి కక్ష కట్టి హత్య చేసినట్టుగా ఆమె చెప్తున్నారు। ఈ ఘటనలో మరో హోంగార్డు యాదగిరి ప్రమేయం కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు। ఈ ఘటనలకు సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు। గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ। ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో ఇవాళ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది। ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి। మొత్తంగా ఇరు వర్గాలు కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది। ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు। ఈ ఘటనతో బండి సంజయ్ పాదయాత్ర కొద్దిసేపు నిలిచిపోయింది। ఆ తర్వాత ఇరు వర్గాల కార్యకర్తలను సముదాయించిన తర్వాత చెదరగొట్టిన తర్వాత పోలీసులు పాదయాత్రను కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు। భర్త మరణించడంతో కొడుకుని చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత। భర్త చనిపోయిన విషయం తెలిసిన వెంటనే తన కొడుకును చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది। కర్ణాటక రాష్ట్రంలో అగ్నిమాపక విభాగంలో పనిచేసే ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు। ఈ విషయం అతని భార్యకు పోలీసులు చేరవేశారు। అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె తీవ్ర షాక్కు లోనైంది। తన భర్త లేకుండా తాను బతకలేనని మనోవేదనకు గురైన ఆమె తనతో ఉన్న చిన్నారిని చంపేసింది। ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది। ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది। ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు।